మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరానుసారులు ఎవరో, ఆత్మానుసారులు ఎవరు, వారు ఎలా ఉంటారో, వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో, వారి బ్రతుకు విధానం ఎలా ఉంటుందో కొన్ని మంచి సంగతులు ఈరోజు మీకు తెలియచేయాలి. ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి, శరీరానుసారులు ఆత్మానుసారులు. ఈ అంశంలో రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన చెప్పిన సంగతులు మనం చూడగలిగితే, రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. రోమా పత్రిక 8వ అధ్యాయము 5 నుండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ప్రియులారా, పౌలు గారు సంఘానికి చాలా మంచి సంగతులు చెప్తున్నారండి. దేవుని పిల్లలని చెప్పుకునే వారికి, సంఘములో చేర్చబడిన వారికి పౌలు గారు చెప్పిన మాటలు శరీరానుసారులు ఆత్మానుసారులు. అంటే సంఘములోకి వచ్చిన తర్వాత చాలామంది శరీరానుసారులుగా ఉంటారు. సంఘములో శరీరానుసారులు ఉంటారు, ఆత్మానుసారులు ఉంటారు. ఇంతకు మనం ఎవరు, శరీరానుసారులమా ఆత్మానుసారులమా? ఈరోజు మనం తెలుసుకోవాలి వాక్యం ద్వారా, గ్రహించగలగాలి మనం ఎవరు, ఎలా బ్రతుకుతున్నాం, దేనిని అనుసరిస్తున్నాం. శరీరానుసారులు అంటే శరీరం చెప్పిన విధంగా, శరీర కోరికల ప్రకారంగా బ్రతికేవాళ్ళు. ఆత్మానుసారులు అంటే ఆత్మను అనుసరించి ఆత్మ నేర్పు విధానంలో బ్రతికేవాళ్ళు. మనం ఎవరమో వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరము ఆత్మ, మనిషి అంటే శరీర ఆత్మల కలయిక మనందరికీ తెలుసు. మనిషి అంటే శరీరము ఆత్మల యొక్క కలయిక. శరీరము పంటి నుండి వచ్చింది, ఆత్మ దేవునిలో నుండి వచ్చింది మనలోనికి. మానవుడు చేయబడిన విధానం మనకు తెలుసు. దేవుడు నరులను చేయాలి అనుకున్నప్పుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు. అంటే శరీరం అన్నది నేలలో నుండి వచ్చింది, మంటిలో నుండి. ఆత్మను దేవుడు ఆ మంటి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. నేల మంటితో ఆకారాన్ని చేశాడు. ఆ ఆకారానికి ఉన్న నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయం. ఇక్కడ శరీరము వేరు, ఆత్మ వేరు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఈ రెంటి కలయిక మనిషి. శరీరము మట్టిలో నుండి వచ్చింది, ఆత్మ దేవునిలో నుండి వచ్చింది. ఇక ఈ మట్టి బొమ్మను, ఈ ఆకారాన్ని కదిలించే శక్తి ఆత్మకే ఉంది. ఈ శరీరాన్ని కదిలించేది, శరీరాన్ని నడిపించేది ఆత్మ. అందుకే బైబిల్లో ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటే
ఆత్మ జీవింపజేసేది దేనిని అంటే శరీరాన్ని. ఈ శరీరం కదులుతుందంటే, ఈ శరీరంలో కదలికలు ఉన్నాయి అంటే ఆత్మ వలన. ఆత్మ లేకపోతే ఈ శరీరం పనిచేయదు. ఇది కేవలం నిష్ప్రయోజనమైనదిగా మారుతుంది. ఆత్మ ఉన్నంతకాలం ఇది ప్రయోజనమే, ప్రయోజనకరమే. ఆత్మ ఈ దేహంలో ఉంటే అందరికీ ప్రయోజనం. ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడితే ఈ శరీరం ఎవరికి ఉపయోగపడదు. శరీరంలో ఆత్మ ఉండాలి. ఇప్పుడు కరెంట్ లేదనుకోండి, ఫ్యాన్ నుండి ప్రయోజనం ఏంటి? కరెంట్ లేదనుకోండి, లైట్ల నుండి ప్రయోజనం ఏంటి? ఆలోచించాలి. కరెంట్ లేదు, సౌండ్ సిస్టమ్ ఉంటే ప్రయోజనం ఏంటి? అలాగే ఆత్మ లేకుంటే ఆకారంలో కళ్ళున్నా కాళ్ళున్నా చేతులున్నా ప్రయోజనం లేదు. అది కేవలం ఎలా మారుతుందంటే ఆత్మ వెళ్ళిపోయిన రోజు నిష్ప్రయోజనమైనదిగా మారుతుంది. కనుక ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రసంగి భక్తుడు అంటాడు, మన్నైనది వెనుకటి వలనే ఒకరోజు అది మంటికి చేరిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది. మన్నైనది వెనకటి వలనే మంటికి చేరుతుంది, ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని నుండి వచ్చింది కనుక అది దేవుని ఆధీనంలోనికి వెళ్ళాలి. దేవుని ఆధీనంలోనికి వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరము ఆత్మలు వేరు, శరీరం వేరు ఆత్మ వేరు అన్న సంగతి మనకు తెలియాలి. ఈ శరీరానికి ఆత్మకు పౌలు గారు భలే పేర్లు పెట్టాడండి, మంచి పేర్లు పెట్టాడు. శరీరాన్ని బాహ్య పురుషుడు అన్నాడు, ఆత్మను ఆంతర్య పురుషుడు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ రెంటికి ఆయన పెట్టిన పేరు చూడండి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎంత మంచి మాట అండి, బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు. ఇక్కడ బాహ్య పురుషుడు అన్నాడు శరీరాన్ని, ఆత్మనేమో ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు రోజు రోజుకి దేవుని పనిలో కష్టపడుతుంటే కృషించిపోతుంటే ఈ దేవుని పని చేశాము అన్న ఆనందంలో ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎంత మంచి మాట చెప్పాడు, బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు. ఇక ఈ రెంటి గురించి మనం ఆలోచిస్తే ఆత్మలో ఎప్పుడు మంచి ఆలోచనలు ఉంటాయండి. ఆత్మ దేవుని కోసం, దేవుని పనుల కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ శరీరం ఎందుకో మనను దేవుని పని చేయనివ్వదు, దేవుని మాటలు విననివ్వదు, దేవుని కోసం బ్రతకనివ్వదు, దేవునికి ఇవ్వనివ్వదు. ఏమండి, శరీరం చాలా తేడా. అందుకే ప్రభు అన్నాడు శిష్యులతో, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేయండి ఆయన, నేను మరలా మీ దగ్గరకు వస్తానని వాళ్ళని ఒక చోట ఉంచి కొంచెం ముందుకెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వచ్చే లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన మానుకొని నిద్రపోతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆత్మసిద్ధమే ప్రార్థన చేయాలని, దేవుని కొరకు బ్రతకాలని, యేసుక్రీస్తు వెంట తిరగాలని, ఆయనలా కష్టపడాలని ఆత్మసిద్ధంగా ఉంది. కానీ మీ శరీరాలు బలహీనంగా ఉన్నాయి. ఆత్మసిద్ధంగా ఉంది, శరీరం మాత్రం బలహీనం. అంటే ఈ రెండు కొంచెం వ్యతిరేకంగా, దేవుని పనికి ఆత్మ సిద్ధపరుస్తుంటే శరీరం మనల్ని ఏం చేస్తుంది, బలహీనపరుస్తుంది. ఎందుకంటే సాతానుకు ఒక మంచి ఆయుధం ఏంటో తెలుసా, శరీరం అండి. వాడు మన మీద దాడి చేయాలంటే వాడు వాడుకునేది శరీరాన్ని, బలహీనపరుస్తాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారి ముందు పేతురు ఉన్నప్పుడు, సాతానా నా వెనకకు, దేవుని పనులకు అభ్యంతరంగా ఉన్నాం. ప్రియులారా, ఎలా బ్రతుకుతున్నాం మనం, ఎలా ఉన్నాం, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. శరీరానుసారులుగా ఉంటున్నామా? మనం ఎక్కడికి వచ్చి కూడా నిద్రపోతున్నామంటే నువ్వు ఎవరివి? నీవు శరీరానుసారివి. ఆత్మానుసారులుగా ఉండలేరా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి.
శరీరం చాలా భయంకరమైనది, దేవుడి కోసం బ్రతకనివ్వదు. రోమపత్రిక 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నాకు అర్థమవుతుంది, అర్థమైపోయింది అన్నాడండి. చూసారా, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనని నాకు కోరిక కలుగుతున్నది, కానీ ఎందుకో దానిని చేయుట నాకు ఆ మనసు రావడం లేదు. ఎందుకంటే శరీరం నన్ను మంచి చేయనివ్వడం లేదు. మంచి చేయాలనుంది, కానీ నా శరీరం నన్ను మంచి చేయనివ్వడం లేదు. చూసారా శరీరం ఎంత భయంకరమైనదో. అక్కడికి క్రిందికి వస్తే, 24వ వచనంలో తన శరీరాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అయ్యో అన్నాడండి. అయ్యో 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 అంటే తనను ఒక భయంకరమైన స్థితిలోనికి తీసుకెళ్తుంది ఇది శరీరం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. శరీరం ఎంత భయంకరమైనదండి. కనుక ప్రియులారా, శరీరాన్ని అనుసరించి ఎప్పుడు మనం బ్రతకొద్దు, శరీరానుసారులుగా బ్రతకొద్దు, ఆత్మానుసారులుగా బ్రతకాలి. శరీరాన్ని కోటేస్తావా? ఏమండి, ఈ రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. మనల్ని మంచి చేయనివ్వదు. ఏది పౌలు గారి శరీరం అట, పౌలు గారిని మంచి చేయనివ్వట్లేదట. మేలైనది చేయాలనే కోరికైతే నాకు ఆత్మలో కలుగుతుంది, కానీ నా శరీరం ఎందుకో ఆ మేలైన దానిని చేయకుండా చేస్తుంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడండి. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, ఎవడు విడిపించును. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఇక్కడ చూడండి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తున్నాయట. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం. ఆత్మకు శరీరం వ్యతిరేకం, శరీరానికి ఆత్మ వ్యతిరేకం. ఎంత మంచి మాట చెప్పాడు ఇక్కడ, ఎంత మంచి మాట చెప్పాడండి. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి. తర్వాత ఇవి ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి వ్యతిరేకం. అందుకే నేను ఒక మాట చెప్తాను, భూమి మీద ఉన్నంతకాలం ఈ రెండింటికి పోరాటమేనండి. మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం శరీరానికి ఆత్మకు భయంకరమైన పోరాటం జరుగుతుంటుంది. దేవుని కోసం బ్రతకాలని ఆత్మ, దేవుని కొరకు పనిచేయాలని ఆత్మ ప్రేరేపిస్తుంటే నీవు ఇప్పుడు చేయలేవులే, నీవు చేయలేవులే, నీ వల్ల కాదులే అని శరీరం నిన్ను బలహీనపరుస్తుంది. వాక్యం చదువుకోవాలనుకుంటాం అప్పుడప్పుడు, ఇదంతా మనందరికి అనుభవం. వాక్యం చదవాలి అనుకుంటాం, బైబిల్ కూడా ప్రక్కనే పెట్టుకుంటాం. ఒక 4 మాటలు చదివిన తర్వాత శరీరం చెప్తుంది, నువ్వు ఇప్పుడు చదవలేవులే, పనికెళ్ళి వచ్చావు కదా, కొద్దిసేపు పడుకో, మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ లెగిచి చదువుకోవచ్చు అనగానే నువ్వు దానికే ఓటేసి పడుకుంటావు. ఎప్పుడు లేస్తావు? తెల్లారే 7 గంటలకు లేస్తావు. బైబిల్ ప్రక్కనే ఉంటుంది, బైబిల్ ఎక్కడ పెట్టుకున్నావో అక్కడే ఉంటుంది. అది ఎంత భయంకరమైన పని చేయించింది మనతో. కొంతమంది పడకలోకి తీసుకెళ్తుంటారు, పడక గదిలోకి బైబిల్ని. మంచిదే కాదనడం లేదు, పడక గదిలో తీసుకువెళ్ళండి, మంచం మీదనే పెట్టుకోండి పడుకోండి. ఎందుకు పెట్టుకోవాలంటే మెలకు వచ్చినప్పుడు చదవండి, చదవటానికి మేలుకోనండి. ఇంకొక మాట, మెలకు వచ్చినప్పుడు చదవనండి. మనం మామూలువా, నాకు మెలకు ఇప్పుడే రాదు, నాకు ఎప్పుడో రేపు 7-8 గంటలకు వస్తుంది, 10 గంటల వరకు కూడా పడుకునే వాళ్ళు ఉంటారండి. రాత్రి అంతా దేవుని పని చేస్తే పడుకో, తప్పులేదు. కానీ నువ్వు పెందల కాడ పడుకొని మళ్ళీ ఎప్పుడూ లేచావంటే పద్ధతి లేదని అర్థం. మరి మనం పద్ధతి లేదంటే ఊరుకుంటారా? అసలే ఊరుకోరు. ఊరుకుంటారండి, ఉన్నది చెప్తే ఊళ్ళో ఉండనివ్వరట. కనుక మనల్ని మనం సరిచేసుకోవాలి. ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయట? వ్యతిరేకముగా ఉన్నవి. కనుక
నువ్వు దేన్ని గెలిపించాలి? ఆత్మను గెలిపిస్తావా, శరీరాన్ని గెలిపిస్తావా? దేన్ని గెలిపించాలి? ఆత్మను గెలిపించు. ఆత్మ దేవుని నుంచి వచ్చింది గనక అన్ని ఆలోచనలు మంచివే ఉంటాయండి. ఏదైనా మనం చర్చి మానుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆత్మలో గద్దింపు వస్తుంది. ఈరోజు ఆదివారం కదా, మనం అటు వెళ్ళాలి కదా, ఇటు వెళ్తున్నావేంటి, నీవేంటి ఇటు వెళ్తున్నావు, నువ్వు చర్చికి వెళ్ళాలి కదా, ఏదో పని పెట్టుకుని వెళ్తున్నావేంటి అని ఆత్మ అంటుంది. శరీరం అంటుంది పర్లేదులే వెళ్ళు, ఎప్పుడు వెళ్ళేదే కదా, ఎప్పుడు చెప్పాయనే కదా, ఎప్పుడు వినే ప్రసంగాలే కదా, నువ్వు వెళ్ళిపో అనగానే మనం దానికే ఓటేసి వెళ్ళిపోతాం. అంటే శరీరాన్ని నువ్వేం చేసావంటే గెలిపించావు. ఆదివారం రాగానే మనకి చావు కబురు వస్తుంది. అప్పుడు శరీరం ఏముంటుందంటే చావు కబురు వచ్చింది ఏడు అంటుంది. ఏడు అని చెప్పగానే మనం ఏడుస్తుంటాం. మరి ఎంత ఏడ్చేదానికి నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎలా? అక్కడ శవం దగ్గర కూర్చొని ఏడిస్తే ఇంకా బాగుంటుంది కదా, నువ్వు వెళ్ళిపో అనగానే నిజమే ఇప్పుడే వెళ్ళాలి. ఆరాధన అయిన తర్వాత వెళ్ళమని ఆత్మ అంటుంది. ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా, కుదరదు కుదరదు. చాలా దగ్గర బంధువు, నువ్వు పోతే తప్ప వాడిని పాతి పెట్టరు, వీళ్ళు పోతేనే పాతి పెడతారట. ఎలాంటి సలహాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం ఆలోచించండి. శరీరానుసారులుగా ఉండకండి, ఆత్మానుసారులుగా బ్రతకండి. రోమపత్రిక 8వ అధ్యాయం చదువుకున్నాం కదా, 5వ వచనం నుండి ఒకసారి చూడండి. శరీరానుసారులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుతారట. శరీరానుసారులు ఎవరంటే శరీర విషయముల మీద మనసుంచేవారు. గుర్తుపెట్టుకోండి, శరీర విషయాలంటే ఏంటో ఒకసారి చెప్పండి అమ్మా. శరీర విషయాలంటే ఏంటి? శరీరానికి ఏం కావాలి? బాగా తిండి కావాలి. కొంతమంది శరీరాలు చూడండి, కొంతమంది నోరు అసలు మిషన్ అయిన అప్పుడప్పుడు బంద్ అవుతుంది, కానీ వీళ్ళ నోటికి తాళం ఉండదండి, నములుతానే ఉంటారు. ఏదో ఒకటి నవలడమే, నవ్వులేదు లేకపోతే పిచ్చి ఎక్కిపోద్ది. అర్థమవుతుందా మీకు? శరీరానుసారులు శరీర విషయముల మీదనే. అంటే శరీర సంబంధమైనవి ఏంటంటే ఈ శరీరానికి తిండి కావాలి, ఈ శరీరానికి త్రాగుడు కావాలి, ఈ శరీరానికి ఏదో అలంకరించాలి, ఈ శరీరాన్ని సుఖపెట్టాలి. ఇది శరీరాన్ని అనుసరించే వాళ్ళు చేసే ఆలోచన. శరీరానుసారులు ఎప్పుడు చూసినా షాపులోనే కనపడతారు, ఎప్పుడు చూసినా బట్టల షాపే. బట్టల షాప్ కనపడితే బ్రేక్ వేసి ఆ లోపలికి వెళ్ళి తిరిగి వస్తుంటారు. ఎందుకు వేసావు బ్రేకు, మొన్ననే కొన్నావు. అయినా కొనాలి బ్రదర్, అవి చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు. అసలు ఆ డ్రెస్సులు చూడు ఎలా ఉన్నాయో, అబ్బబ్బబ్బబ్బా. తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? నగల షాపుకు వెళ్ళాలి. ఈ శరీరం అక్కడికి వెళ్ళి అన్నీ చూడాలి. తీసుకునేది ఏదో కానీ మొత్తానికి మొత్తం చూడాలి. ఇంకేమైనా ఉన్నాయి తీ, ఇంకా మోడల్స్ చూపించు. అదేంటమ్మా ఇప్పుడు కొన్నాన్నావు కదంటే రేపు వచ్చే నెలలో పైసలు వస్తాయి, ముందు చూసుకోవాలి కదా తీ. శరీరానుసారులు మిమ్మల్ని తినొద్దని నేను అనడం లేదు, కిరాణా షాప్కి వెళ్ళొద్దని నేను అనడం లేదు, బట్టలు తెచ్చుకోవద్దని నేను అనడం లేదు, అమ్మా బంగారం కొనుక్కోవద్దని నేను అనడం లేదు. దానికి ఒక పద్ధతి ఉంది. ఇక ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇదే పని కాదు నీకు, ఒక పద్ధతి. ప్రతిదానికి ఒక పద్ధతి, తినేదానికి కూడా ఒక పద్ధతి, అంతేనా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఖాళీగా ఉన్నామనుకోండి, కింద బజార్లోకి వెళ్ళి రావచ్చు కదా అంటది శరీరం. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరో వచ్చారంట, బాగా మెరిసిపోతున్నారంట, అద్రిపోతున్నారంట, ఆ కలరు అసలు అబ్బబ్బబ్బా ఏం చెప్పారు. ఓ వెళ్ళొచ్చు కదా నువ్వు కూడా, అందరూ చూస్తున్నారు. ఆహా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. శరీరానుసారులు చూసారండి ఎలా ఉందో. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఉన్నారు చూసారా. అంటే ఆత్మ నడిపింపు, ఈ ఆత్మే కాదు పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మని ఆలోచనలు. ఈ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద, అంటే ఈ ఆత్మను ఎలా రక్షించుకోవాలి, ఈ ఆత్మకేం కావాలి, ఈ ఆత్మకేం కావాలండి? ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం అని బైబిల్ చదువుతున్నావు. అంటే ఆత్మ బాగుండాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని బాగా చదవాలి. ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు, చదువుతూ ఉంటారు బైబిల్. తిరగటం వేరులేండి. ఆ మధ్య ఒక ఆయన
బైబిల్ పట్టుకొని తిరగండి, మీరు ఏ పని మీద వెళ్తే ఆ పని అయిపోద్ది అన్నాడు. అంటే బైబిల్ పట్టుకుని పోతే పని అయిపోద్ది అంట. అంటే ఇప్పుడు అప్పు కావాలి, ఎవడో అప్పు ఇవ్వాలి, ఏం చేయాలి? ఇప్పుడు బైబిల్ పట్టుకొని పోతే అప్పిస్తాడంట. ఏం సూత్రాలండి బాబు, ఇలా చెప్తుంటారు, ఆ మాటలు బలి వింటారండి. బైబిల్ పట్టుకొని పోతే పెళ్లి సంబంధానికి పోతున్నావు అనుకో, బైబిల్ పట్టుకొని పోతే అక్కడ కుదిరిపోద్దంట. అబ్బా ఏం చెప్పావయ్యా, ఆ ఉద్యోగం కోసం వెళ్ళావనుకో, ఆ బైబిల్ తీసుకొని వెళ్తే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ ఎందుకు నీ వెంట ఉండాలో తెలుసా? మంచిదే ఉండడం. జీవ గ్రంథమును చేత పట్టుకుంటే మనం దేవుడికి జ్యోతుల్లాగా కనిపిస్తాం. ఎప్పుడంటే ఆ గ్రంథాన్ని నువ్వు చదవాలి, దానిలో ఉన్నది ఇతరులకు చెప్పాలి. ఆత్మ ఆత్మానుసారులు అంటే ఆత్మకు కావలసినవేంటి? వాక్యం కావాలి. ఆత్మకు ఆత్మక్షేమంగా ఉండాలంటే దేవుని భద్రత కావాలి. కనుక ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి. ఆత్మను రక్షించాలంటే మనం వెళ్ళి సువార్తను ప్రకటించాలి, దేవుని పనులు జరిగించాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారట. ఏమండి, శరీరాన్ని అనుసరించి బ్రతకడానికి మనం ఇక్కడికి రాలేదు. ఒక్కోసారి శరీరాన్ని కూడా మనం కష్టపెట్టాలి తెలుసా, దానిని నలగొట్టాలి. దానిని ఏం చేయాలి, శరీరం నీకు లోబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? పౌలు గారు ఏం చేశాడు, దాన్ని నలగొట్టి దానిని లోబరుచుకున్నాడు. నలగొట్టకపోతే అది నీ మాట విందం. శరీరానుసారాలుగా బ్రతకడం ఏంటండి, ఒకప్పుడు బ్రతికాం మనం, ఒకప్పుడు దేవునిలోకి రాకముందు ఈ క్రీస్తు సంఘంలో అడుగు పెట్టకముందు మనం అనుసరించి బ్రతికింది శరీరాన్నే. శరీరాన్ని అనుసరించాం, శరీరం యొక్క చెప్పు చేతల్లో మనం బ్రతికాం. ఇప్పుడు మనం ఆత్మానుసారులుగా బ్రతకవలసిన కాలం ఇది. నీవు బాప్తిస్మం పొంది సంఘములో చేరిన తర్వాత ఇప్పుడు శరీరానుసారిగా బ్రతకకూడదు. శరీరానికి కావలసినవి కొన్ని ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. శరీరానికి కోరిక వస్తుందండి, ఆ కోరిక తీర్చుకునే పద్ధతి లేదా? దేవుడు వివాహము అన్ని విషయములలో ఘనమైనదని ఎందుకన్నాడు? నీవు తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేయకుండా ఉండాలని తెలుసా. ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి కాదు మనం ఈ లోకానికి వచ్చింది. ఉన్నదే చిన్న జీవితం. ఈ జీవితం ముగించుకుంటే నువ్వు నరకానికి వెళితే నిన్ను కాపాడే నాదుడు లేడు. ఇప్పుడు ఎక్కవండి ఈ పాఠాలన్నీ, ఈ గద్దింపులు, ఈ పాఠాలు ఇప్పుడు ఎక్కవు. నరకానికి వెళ్ళిన తర్వాత బాధపడేటప్పుడు అయ్యో నేను నన్ను నేనుగా మోసం చేసుకున్నాను అనుకుంటాం మనం. శరీరానుసారులుగా బ్రతకడం ఏంటండి, మనం ఆత్మానుసారులుగా. దేవుడు లోపల ఆత్మ పెట్టాడు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవునిలో నుండి విడిపోయిన భాగం కనుక దీనిలోని మంచి ఆలోచనలు పడుతుంటాయి. ఆత్మ ఎప్పుడు కల్మషమవుతుంది? నీ శరీర కోరికలకు నువ్వు లోనైనప్పుడు. దాన్ని కల్మషం చేయకు. రోమీలకు రాసిన పత్రిక 8:12 క్రిందికి వద్దాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము. బాకీయా ఏమైనా, దానికి బాకీయా మనం ఏమైనా? శరీరానుసారులుగా బ్రతుకుటకు మనం ఏమైనా శరీరానికి రుణస్థులమేమా? రుణస్థులమా మనం? రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎంత మంచి మాట అండి. అక్కడ ఏమన్నాడు? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు. అంటే మనల్ని చంపేస్తుందట, మన నరకానికి తీసుకువెళుతుంది అది. పైన కూడా అదే చెప్పాడు కదండి, రోమాపత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూసారా, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. నీవు శరీరాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు అంటే నీవు దేవుడికి విరోధి అయిపోతావు. ఎవరికి? దేవునికి విరోధులమైపోతాం. కనుక ప్రియులారా, శరీరానుసారులుగా బ్రతకటానికి మనం శరీరానికి రుణస్థులము కాము.
ఏమండి ఇప్పుడు ఏం చేయాలట మనం ఆత్మచేత శరీర క్రియలను చంపాలి ఏమండి ఆత్మచేత శరీర క్రియలను చంపాలి చంపాలి నీలో ఉన్న ఆత్మలో పుట్టి ఆలోచనను బట్టి అంతే కాదు నీలోనికి పంపిన పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణను బట్టి నీలో ఉన్న కోరికలను ఏం చేయాలి చంపాలి చంపడం అంటే ఏంటో తెలుసా చంపాం అనుకోండి మళ్ళా అవి కనపడవు మనకి నువ్వు చంపితే కనబడవు మళ్ళా ఇప్పుడు మన ప్రాంతంలో ఈ వైవై కాలనీలో ఈ జగ్గేపేటలో మనకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయారు అనుకోండి ఆ చనిపోయిన వ్యక్తి మళ్ళీ మన కంటికి కనబడతాడా కనబడడు ఎక్కడ తిరిగినా ఎక్కడ పరిశోధించినా ఎక్కడ వెతికినా ఈ లోకంలో ఎక్కడ అతను కనబడడు చనిపోతే అలాగే నీ కోరికలను చంపితే మళ్ళీ అవి కనబడడానికి వీల్లేదు అప్పుడప్పుడు చూడండి మనం చంపినట్టే చంపి బ్రతికిస్తాం మనం మామూలు వాళ్ళం కాదు మళ్ళీ దానికి బలమైనవి పెట్టి మళ్ళీ బాగా పెంచుతాం ఆ కోరికలను చంపినట్టే చంపుతాం అవి చావు వాటిని చంపకపోతే అవి నిన్ను చంపుతాయి అది ఇంట్లో పాము వచ్చింది పాము వస్తే అందరూ ఏం చేస్తారు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చి ఏమంటారు చంపండి చంపండి ఎందుకో దాన్ని చంపకపోతే అది నిన్ను చంపుతుంది నువ్వు పడుకున్న తర్వాత ఈ కోరికలు కూడా మనం చంపకపోతే అవి మనల్ని చంపుతాయి కొలసి పత్రికలో చెప్పాడు కదా చంపండి అని వేటిని వేటిని చంపాలన్నాడు చూడండి ఒకసారి ఇక్కడ శరీర క్రియలను చంపమన్నాడు ఆ శరీరంలో ఏమొస్తాయో కొలసి పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా ఒకసారి 3:5 చూడన్నాను కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రతను కామాతురతను ఇవన్నీ శరీరంలో పుట్టేవండి వింటన్నారమ్మా ఈ చెత్తంత ఎక్కడది శరీరంలోది ఇదంతా చదువు తల్లి దురాశలు విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపండి చంపండి ధనాశల చంపండి ఏమండి ఒక పద్ధతి ప్రకారంగా మనం ధనాన్ని సంపాదించాలి అక్రమమైన మార్గంలో ఎప్పుడు ధనాన్ని సంపాదించకూడదు సంపాదించిన ధనాన్ని దేవుని సేవలో నువ్వు ఖర్చు పెట్టాలి సంపాదించిన దాన్ని నీకోసం దాచుకోవడం కాదు నువ్వు పరలోకంలో దాచుకోవాలి దాన్ని భూమి మీద మీరు దాచుకుంటే చిమ్మెట కొడుతుంది తుప్పు తినివేస్తుంది దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు అదే పరలోకంలో దాచుకుంటే చిమ్మెట కొట్టదు తుప్పు తినివేయదు దొంగలు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు అవసరమైన మట్టుకు మనకు కావాలి అవసరమైన దాన్ని నువ్వు ఉంచుకో తర్వాత నీవు దేవుని పని జరిగించు పరలోక ధనాన్ని ఎవరు దొంగిలించలేరు ఈ ధనాపేక్షను ఈ శరీర ఆశలను ఏం చేయాలట చంపేయాలి చంపేయాలి వాటిని మీరేం చేయమంటున్నాడు అక్కడ మీరేం చేయాలంటున్నాడు చంపండి చంపండి చంపేయండి శరీరాన్ని అనుసరించి మనం బ్రతకూడదు ఇశ్రాయేలీలు ఉన్నారు కదా బైబిల్లో పాత నిబంధన అంతా ఇశ్రాయేలీల చరిత్ర వాళ్ళు బ్రతికిన తీరును బైబిల్లో దేవుడు రాయించాడు ఎందుకో తెలుసు మనకు బుద్ధి కలగడానికి అవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకేం కలగాలి బుద్ధి కలగాలి అందుకు చదువుకోవాలి వాటిని మనం ఇశ్రాయేలీలకు ఏమండి శరీరం అంటే మహా పిచ్చి దీనికి కావలసినవన్నీ ఇవ్వటంలో వాళ్ళు చాలా కష్టపడతారండి ఆలోచిస్తూ ఉంటారు ఇశ్రాయేలీల చరిత్రలోకి వెళితే మనకు అది కనబడుతుంది సంఖ్యాకాండం ఒకసారి చూడండి సంఖ్యాకాండం శరీరానుసారులు ఎలా ఉంటారో తెలియాలి కదా సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5 నుండి 6 వరకు ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించారు మోషే అహరోను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎందుకు రప్పించారు ఇక్కడ ఆహారం లేదా ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది చూసారండి వాళ్ళ కోరికలు ఆకాశము నుండి అప్పటికే మన్నా కురుస్తుంది ఆ కురుస్తున్న మన్నాను తింటున్నారు ఆహారం ఉన్న ఆహారం కోసం ఆలోచిస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి స్పెషల్ ఫుడ్ కావాలి ఏం కావాలి శరీరానుసారులు కదండి మరి ఈ ఇశ్రాయేలీలలో ఎక్కువ మంది శరీరానుసారులు ఎక్కడో చోట కనపడతారు ఆత్మానుసారులు ఆ మోషే గారు లాంటి వాళ్ళు యెహోషువ లాంటి వాళ్ళు కాలేబు లాంటి వాళ్ళు వాళ్ళండి ఆత్మానుసారులు
శరీరానుసారులు ఆత్మానుసారులు అందులోనే ఆ సమూహంలోనే కనబడతారు మనకి. చూసారా ఈ శరీరానుసారులు ఏమంటున్నారంటే మాకు తినడానికి ఏమీ లేదన్నారండి. అక్కడ మాకు ఆహారము లేదు, నీళ్లు లేవు, అమ్మా చవిసారము లేని అంటే ఇప్పుడు ఈ ఉన్న అన్నం కూడా ఎలాంటిదని ఉంది. అన్నం ఉంది కానీ ఏమి లేదట దానికి సవిసారము లేని అంటే చప్పని ఆహారం. మాకేంటి అంటే ఈ మన్నా కురుస్తుంది కదండి, మన్నాని ఏం చేస్తారంటే వీళ్ళు ఆ మన్నా తీసుకొని ఆ రొట్టెలుగా చేసుకుంటున్నారండి, దానిని దంచి రొట్టెలుగా చేసుకుంటున్నారు. అవట చప్పగా ఉన్నాయంట. ఈ సవిసారములు, సవిసారం అంటే చప్పగా ఉన్నాయి ఆహారం మాకెందుకు? కాస్త అప్పుడప్పుడు ఏదైనా తగలాలి మాకు. చూసారా మనకు ఆదివారం వచ్చిందనుకోండి తగలాలి. ఏం తగలాలి? మొక్క తగలాలి. తగలకపోతే అసలు ఒప్పుకోదు ఈ శరీరం. ఉంది ఆహారం కానీ ఉన్నది నచ్చటం లేదు వాళ్ళకి. అది ఆకాశం నుంచి పడే రోజుల్లో ఎలా ఉందని అన్నారు తెలుసు వాళ్ళు? బా తేనె వలే అపురూపం. తినగా తినగా గారెలు చేదైనట్టు ఇప్పుడు ఇదేమైపోయింది? నచ్చటం లేదు. సవిసారము, సవిసారము లేని ఈ అన్నము మాకు బా అసహ్యంగా ఉంది. ఇప్పుడు మాకేం కావాలి? మంచి ఫుడ్ కావాలి. కొంతమంది తింటారండి, ఏం తింటారండి, తీసుకురామ్మా తీసుకురా అంటానే ఉంటారు. అక్కడ 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 శబ్దం అవుతుంది, తెలియట్లేదా నీకు? అక్కడ శబ్దం అవుతుందంటే అడుగంటిపోయిందని అర్థం. ఆ సమయంలో అర్థం చేసుకోలేదు జ్ఞానవంతుడు. తీసుకురా తీసుకురా. కొన్ని నెలల్లో కొంతమంది ఉంటారండి, అమ్మ నువ్వు తిన్నావా అని అనరు. తీసుకురా పెట్టు 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 అయిపోయింది. పాపం ఆవిడ అనుకుంటుంది వీడిని అనవసరంగా కట్టుకున్నా, అనవసరంగా నాకు ఇచ్చి చేశారు, చచ్చిపోతున్నాను. అందుకే కొంతమంది ఆడవాళ్ళు తెలివిగా ముందే కూర్చొని తిని ఎదురు చూస్తుంటారు. వీళ్ళు ఒక వెరైటీ. కొంతమంది వండుకుంటేనే ఉడికిందా లేదని చూడటానికి సగం తింటారు. ఎలాంటి వాళ్ళు కొంతమంది? వీళ్ళంతా ఎవరంటే శరీరానుసారులు. ఈ సగం తినాలా? చివరికి ఒకసారి మెత్తటం ఏమి ఉండవు అక్కడ, ఎముకలు తప్ప. ఏంటమ్మా తెచ్చేటప్పుడు చాలా ఉందంటే ఉడికితే అలానే ఉంటుంది, ఉడికితే తగ్గిపోదాయండి, తెలివిగా మాట్లాడతారు. ఆలోచించండి, ఇస్రాయేలీ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. వీళ్ళకట ఈ ఆహారం పోలేదట, చంపుతున్నారండి ఈ సేవకులను. తిండిబోతులు. ఈ శరీరానుసారులు అంటే ఇలానే ఉంటారు తిండి. ఇంకా ఏంటంటే ఇస్రాయేలీని చూస్తేనే శరీరానుసారులు ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి యిర్మీయా గ్రంథం, దేవుడు చెప్తున్నాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు శరీరానుసారులుగా ఎలా బ్రతుకుతున్నారో చూడండి. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 7 నుండి, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం నుండి. దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించినను. ఏం చేస్తారంట? యిర్మీయా గారు ఎవరి కోసం చెప్పాడండి ఈ మాటలు? ఇశ్రాయేలీల కోసం. ఇశ్రాయేలీల మధ్య ప్రవక్తగా ఉండి ఇశ్రాయేలీల యొక్క పద్ధతులు చెప్తున్నాడండి. వాళ్ళు ఎలా బ్రతికారు ఇదిగో చెప్తున్నాడు. ఆ ఏంటట? వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఎండలో కుంపులు కూడుదురు. ఎవరి ఎండలోనంట? ఈ తప్పుడు ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక పెడతారండి పెద్ద మీటింగు. గుంపులు కూడుదురు. నేను ఎలా క్షమించాలి వీళ్ళని? అసలు ఇలా చేస్తుంటే నా కళ్ళ ముందు నేను ఎలా క్షమించాలి వీళ్ళని? బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. చూసారండి, సకిలించును. ఆ మాటలు కూడా దేవుడు బలి చెప్పాడండి. వీడికి తన భార్య అవసరం లేదు. ఇప్పుడు బా తిన్నాడు కదండి, ఒళ్ళు కొవ్వెక్కి దున్నపోతులా మారి ఈ దున్నపోతు ఏం చేస్తాడంటే పొరుగువాని భార్యను ఆశిస్తాడండి. పొరుగువాని భార్య ఆలోచించండి, పొరుగువాని భార్య వెంట నువ్వు తిరగడం ఏంటి?
ఇప్పుడు ఎవరైనా సరే నా భార్య నాతోనే ఉండాలి, నాతోనే చక్కగా కాపురం చేయాలి, పరాయి వారిని ఆశించకూడదని ఒక భర్త అనుకుంటాడు. ఒక భార్య కూడా ఏం ఆలోచిస్తుంది, నా భర్త నాతో ఉండాలి, నాతో కలిసి ఉండాలి, పరాయి వారిని ఆశించకూడదని భార్య కూడా అనుకుంటుంది. ఇటు భార్య అయినా భర్త అయినా పరాయి వారిని ఆశిస్తున్నారు అంటే వీళ్ళెవరో కాదు, శరీరానుసారులు. శరీరానుసారులండి. బాగుగా బలిసిన గొర్రంలాగా తయారైపోయి ఏంటండి పనులు. మరి పరాయి వాని భార్యను ఆశిస్తే అతను ఎంత కుమిలిపోతాడు ఈ సంగతి తెలిస్తే నీకు తెలుసా? అతను ఎంత బాధపడతాడు. ఏమండి, ఎంత బలహీనుడైనా తన భార్యతో ఎవడైనా తప్పు చేస్తుంటే వాడు తట్టుకోలేడండి. అంటే నువ్వేం చేసావు, నువ్వేం చేస్తున్నావు, ఎవడేమైపోతే నాకేంటి, నాకు నా కోరిక తీరాలి, నా శరీర కోరిక. ఇలాంటి వాళ్ళ కోసమే నరకాన్ని సిద్ధం చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీకు భార్యను ఎందుకు ఇచ్చాడు దేవుడు, నీకు భర్తను ఎందుకు ఇచ్చాడు? ఆలోచించవా, ఆలోచించవా? అందుకే పైన ఏమన్నాడు, ఇలాంటి వారిని నేను చూస్తూ ఎలా క్షమించను అన్నాడు. చూడండి, మనలాగే మాట్లాడుతున్నాడు ఆయన కూడా, నేను ఎలా క్షమించను, అట్టి కార్యములను బట్టి నేను దండించకుండా ఉంది. ఎంతకాలం చదువుతాయి ఆటలు, ఏమండి ఎంతకాలం చదువుతాయండి? నీకు బలం ఉన్నంతసేపు ఉరుకులు పెడతావు, తర్వాత నిన్ను ఒక్క దెబ్బ కొట్టి మంచంలో పడేసిన రోజు నీ ముఖం ఎవడో చూడడు. ఎప్పుడు చూస్తారు తెలుసు మన వైపు? నువ్వు అందంగా కనిపిస్తే చూస్తారు. నీకు రోగం వచ్చి 4 రోజులు మంచానవాడు నీ వైపు ఎవడో చూడడు అసలు. ఎంతకాలం ఉంటామండి ఈ ఆరోగ్యంతో? ఎంతకాలం ఈ అందంతో? ఎంతకాలం? అందము శాశ్వతం కాదు. ఏమండి, ఆరోగ్యము శాశ్వతం కాదు. మీకు పాఠం చెప్పాను, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం. ప్రియులారా, ఇశ్రాయేలీయుల చరిత్రను మనం చూస్తే అర్థమవుతుంది మనకు శరీరానుసారులు ఎలా ఉంటారో, శరీరానుసారులు ఎలా ఉంటారో వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుందండి. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. తిండిబోతులుగా తిరుగుబోతులుగా ఉండకూడదు. లోకాశలు కలిగి ఉండకూడదు. లోకములో ఉన్నదంతయు బైబిల్ చెప్తుంది శరీరాశ నేత్రాశ జీవపుడమ్. దేవుని పిల్లలుగా ఏమండి ఆశ ఉండొచ్చు శరీరానికి? ఏం ఆశ ఉండాలి? వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, చర్చికి వెళ్ళాలి, సహవాసంలో ఉండాలి, దేవుని పనులు జరిగించాలి, దేవుని సేవకులు సువార్తకు వెళుతుంటే కష్టపడాలి, అక్కడ అనేకమైన కార్యక్రమాలు చేయాలి, పరలోకాన్ని సంపాదించాలనే కోరిక ఉండాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటురు. తిండి కోసమే ఆలోచిస్తావా? ఇప్పుడు ఫిలిప్పి పత్రికలో చెప్తాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 పౌలు గారు ఏమంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. చూసారా, భూ సంబంధమైనవి, భూ సంబంధమైనవి. ఈ భూ సంబంధమైనదే శరీరం. శరీరాన్ని అనుసరించి బ్రతుకుతామా? బ్రతకూడదు కదండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూసారా, ఇంకా శరీరానుసారులు ఎలా ఉంటారో మీకు చెప్పాలి. ఒకసారి రోమాపత్రిక 7:5 చదవండి. రోమాపత్రిక 7:5 ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు, బాగా వినండి, మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు ఫలాలు ఉన్నాయట. ఆ రోజుల్లో మనం ఫలాలు ఫలించామట. ఎలాంటి ఫలాలు అవి? మరణార్థమైన ఫలాలు. చూసారా, శరీరానుసారులట మరణార్థమైన ఫలములు అంటే శరీర సంబంధమైన జీవితం కలిగిన వాళ్ళలో ఫలాలు కనిపిస్తాయంట. ఫలాలు శరీరానుసారుల్లో ఫలాలు కనిపిస్తాయి. ఏంటి ఆ ఫలాలు? బైబిల్లో ఉన్నాయి చూడండి. గలతీ పత్రిక 5:19 శరీరములో కనిపించే ఆ ఫలాలు ఏంటి? శరీరానుసారుల్లో కనిపించేవి పెద్ద చెట్ట ఉందండి ఇక్కడ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి
ఇవేనండి శరీరం నుంచి మనకు కనబడే ఫలాలు. అవేమనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, విగ్రహారాధన, విగ్రహారాధన, అభిచారము, కలహములు, క్రోధములు, వేదములు, వేమతములు, అసూయలు, మత్తతులు మొదలైనవి. తర్వాత వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇక్కడ అండర్లైన్ చేయండి. ఇట్టి వాటిని చేయువారు పరలోకం లేదండి. చూసారా, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. స్పష్టంగా చెప్తున్నాను, ఈ శరీరానుసారులు ఈ శరీర సంబంధమైన కార్యక్రమాలు చేసి పరలోకం సాధించలేరండి. దేవుని రాజ్యములో వాళ్ళు ఉండలేరు, దేవుని రాజ్యములో నిలవలేరు, పరలోకంలో ప్రవేశించలేరు. కనుకనే ప్రియులారా, మనం దేనికోసమైతే కష్టపడి ఇక్కడికి వస్తున్నాం దాన్ని పోగొట్టుకోవద్దు. శరీరానుసారులుగా బ్రతికితే మనం పోగొట్టుకుంటాం, పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఆత్మానుసారులుగా బ్రతకండి. ఆత్మానుసారులు ఎలా ఉంటారో తెలుసా? సేమ్ యేసుక్రీస్తులాగా ఉంటారండి. ఇక మీకు పెద్దగా ఎవరి గురించో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఆత్మానుసారుడు ఎలా ఉంటాడు అంటే యేసుక్రీస్తు మాదిరిగా బ్రతుకుతాడు. ఆయనకి తిండి మీద పెద్ద కోరిక లేవు. తినాలి, బ్రతకడం కోసం తినాలి, కానీ తినడం కోసం బ్రతకూడదు. ఆయన తిండి, శరీర సుఖాలు తీర్చుకోవడం ఇవేవి లేవండి. కష్టపడ్డాడు ఆయన. ఆయన బోధ కూడా ఎలా ఉందండి? ఆయన బోధ ఎలా ఉంది? ఏదో డబ్బులు సంపాదించుకునే బోధ కాదు, శరీర కోరికలు తీర్చుకునే బోధ కాదు. ఆయన వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు. ఏ సంగతులు చెప్పాడు? భూ సంబంధమైనవి చెప్పాడా, పరలోక సంబంధమైనవి చెప్పాడా? ఏవి చెప్పాడు? పరలోక సంబంధమైనవి. ఏం చెప్పాడు? ఆత్మ విషయమై ఆయన ప్రసంగం మొదలు పెట్టడమే, ఆత్మను గురించి మొదలుపెట్టాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము పరలోక సంబంధమైన బోధ. యేసుక్రీస్తు వారేమో ఆత్మానుసారమైన బోధ చేస్తే ఈ రోజుల్లో ఎలా చేస్తున్నారట బోధ? 2 పేతురు 2 అధ్యాయం 1 వచనం నుండి చూడండమ్మా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టల వలన చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు ఏం చేస్తారో చూడండి, వారు అధిక లోబులై. చూసారండి, వారు అధిక లోబులంటే, లోబి అంటే పిసినారివాడు. ఇప్పుడు దేవుని కోసం ఖర్చు పెట్టమని దేవుని పిల్లలు ఇచ్చినప్పుడు నువ్వు దాచుకున్నావంటే నువ్వు ఎవరివి? నువ్వు లోబివి, నువ్వు పిసినారివి. వారు మామూలు లోబులు కాదట, మళ్ళా అధిక లోబులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. మీ వలన లాభము సంపాదించుకుందురు. ఏ వాక్యాలట? కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. అంటే ఇప్పుడు ఈ కల్పనా వాక్యాలు ఎందుకు చెప్పాడు? మీ వలన లాభము సంపాదించుకుందురు. వారి పూర్వము నుండి, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. సేవకులైనా విశ్వాసులైనా, మినహాయింపు ఎవరికి లేదండి ఇక్కడ. సేవకులైనా విశ్వాసులైనా, పాఠం మీకే కాదు, అది మాకు కూడా. శరీరానుసారులుగా సేవకులు బ్రతకూడదు, శరీరానుసారులుగా దేవుని పిల్లలు కూడా బ్రతకూడదు. యేసుక్రీస్తు వారు, ఆయన ఆత్మానుసారుడు ప్రియమైన దేవుని పిల్లలారు. ఒక పౌలు గారు ఉన్నాడు, ఆయన ఆత్మానుసారుడుగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? ఆత్మానుసారుడుగా బ్రతికాడు. ఇంకా శరీరానుసారులు ఎలా ఉంటారు ఒక మాట చూసుకొని మనం ముగింపులోకి వెళదాం. రోమపత్రిక 8:8 రోమపత్రిక 8:8 కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరు. బాగా వినాలి,
శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచలేరట. మరి ఎవరు సంతోషపరుస్తారు? ఆత్మానుసారులు. యేసుక్రీస్తుని గురించి తండ్రి ఒక మాట అన్నాడు, గుర్తు చేయండి ఒకసారి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను. ఎందుకు ఆ దేవునికి ఆనందం? ఎందుకు ఆ దేవునికి ఏమండి సంతోషం కలిగింది అంటే, ఎందుకు ఆయనకు ఆనందం, ఎందుకు సంతోషం కలిగిందంటే, యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మానుసారుడుగా బ్రతుకుతున్నాడు. ఆత్మను గూర్చి ఆత్మల భారం కలిగి బ్రతుకుతున్నాడు ఆయన, ఆత్మల రక్షణ కోసం బ్రతుకుతున్నాడు. అందుకే తండ్రికి ఆనందం, ఆ తండ్రికి ఆనందం అండి. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. చూసారా, శరీరానుసారులు దేవుని ఏం చేయలేరట? శరీరానుసారులు వాళ్ళ శరీరాన్ని సంతోషపరుచుకుంటారు, వాళ్ళకు వాళ్ళుగా సంతోషం పొందుతారు. ఏమండి, ఎప్పుడు తన శరీరానికి ఏం కావాలని ఆలోచించుకుంటూ ఆనందం పొందుతారే తప్ప దేవుడికి ఆనందాన్ని కలుగు చేయలే. కనుక ఏమండి, పౌలు గారి మాటలు చెబుతూ తను తాను జాగ్రత్త చేసుకున్నాడు, మనము మనుషులు సంతోషపరచకూడదు, దేవుని సంతోషపరచాలి. శరీరానుసారులు శరీర ఏమండి ఆ విషయాల మీదనే మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద. ఎంతోమంది నశించిపోతున్నారు కదా సమాజంలో ఈ సత్యవాక్యం లేక. ఇప్పటికీ ఎంతోమంది అబద్ధ బోధల్లో మగ్గిపోతున్నారు కదా. ఎవరికైనా వాక్యం చెప్పి మనం తీసుకొచ్చామా? మీరు నిజంగా వాక్యం చెప్పి ఎవరినైనా దేవుని సన్నిధికి నడిపించాలనుకుంటున్నారంటే మీరు ఆత్మానుసారులే. ఎందుకంటే వాళ్ళ ఆత్మను రక్షించాలన్న తపన కలిగిన వారు మీరు. కొంతమంది చూడండి, తిన్నా తినకపోయినా దేవుని పని జరగాలి, మనకున్నా లేకపోయినా దేవుడికి ఇవ్వాలి, దేవుని కార్యాలు జరగాలి, అనేక మంది వాక్యం వినాలి, అనేక మంది దేవునిలోకి రావాలి. మాకు ఆ పోలంపల్లి గ్రామంలో ఒక ఆయన గురించి చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఒకప్పుడు ఆయన సంఘంలో ఉండి ఏమండి ఏది కావాలన్నా పెద్ద పెద్ద వస్తువులు ఆ సంఘానికి ఆ సేవలో అవసరమైన వాటిని చూసి ఆయన ఇస్తూ ఉంటాడట. ఆయన ఇల్లు చూస్తే ఏమన్నా నాలుగు రేకులు వేసుకొని ఉంటాడట. ఇది చిన్న అలాంటి ఇంట్లో ఉన్న వ్యక్తి పెద్ద పెద్ద వాటిని ఎలా చేయగలుగుతున్నాడు, ఎలా ఇవ్వగలుగుతున్నాడు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత ఆస్తి ఉందో ఈయనకి. ఏమండి, దేవునికి ఇవ్వటానికి ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. తెలుసా, దేవునికి ఇవ్వటానికి ఆస్తులు అవసరం లేదు, మనసుంటే చాలు. రెండు కాసులు ఉన్నాయట, ఆ రెండు కాసులు వేస్తే తనకి ఇంటికి వెళ్తే జీవనం లేదు, తన జీవనం కోసం ఉన్నది అదే. ఆ జీవనాన్ని కూడా వేసేసింది అంటే ఏంటి, నేను తిన్నా తినకపోయినా పర్లేదు, నా దేవుని పని జరగాలని. యేసుక్రీస్తు వారు చూసి ఆయన అంటున్నాడు, అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. అక్కడ ఎవడెంత వేసాడో తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, ఆమెను మెచ్చుకున్నాడు, ఈమెడు ఎక్కువ వేసింది, తన జీవనమంతయు వేసింది. ఆత్మానుసారులు అలానే ఉంటారండి. ఆత్మానుసారులకు శరీరానుసారులకు తేడా ఉంటుంది. ఆత్మానుసారులు అడగకుండా కూడా స్పందిస్తారు, శరీరానుసారులు అడిగినా స్పందించరు. ఏంటండి అంటే ఫుల్ టైట్ అండి అంటారు. మరి నువ్వు ఎప్పుడు లూజ్ అవుతావయా? ఎప్పుడు టైటే అన్నావు, లూజ్ ఎప్పుడు అవుతావు? అందుకే దేవుడు కూడా వీళ్ళని టైట్ చేస్తూ ఉంటాడు, ఇంకా బాగా టైట్, వీడికి ఏమి ఉండకూడదని. ధారాళంగా ఇచ్చేవాడికి అన్నీ వస్తుంటాడండి. కొంతమంది చూడండి, జలసరాయిల్లా ఖర్చు పెడుతుంటారు దేవుని కోసం, ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు అలానే. కొంతమంది పిసినారితనాన్ని ప్రదర్శిస్తుంటారు, తప్పు కదా. కనుక శరీరానుసారులుగా బ్రతకొద్దు, ఆత్మానుసారులుగా బ్రతకండి. శరీరానుసారమైన మనసు మరణం, అంటే నరకానికి వెళతావు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. నీకు యుగయుగాలు పరలోకంలో సమాధానం ఇస్తాడు ఆయన, సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, శరీరానుసారులుగా ఉండక ఆత్మానుసారులుగా బ్రతుకుదాం. ఎప్పుడు తిండి కోసం, ఎప్పుడు బట్టల కోసం, ఎప్పుడు బంగారు నగల కోసం, ఎప్పుడు ఏవేవో వస్తువుల కోసం, ఏమండి ఈ అశాశ్వతమైన వాటి కోసం పెద్దగా ఆలోచించకండి. ఇవి అవసరమే, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళాలి. కానీ శృతి మించి ఆశపడి ఈ శరీరాన్ని సంతోషపెట్టడానికి చూస్తే నీ ఆత్మ ఎప్పుడు నరకంలో యుగయుగాలు కాలిపోతూనే ఉంటుంది. ఆ నరకాగ్ని గుండము నుండి నీ ఆత్మను కాపాడుకోవాలంటే నువ్వు ఆత్మానుసారిగా బ్రతకాలి, శరీరానుసారిగా బ్రతకకూడదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.